నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిలీలా వ్లాగ్స్. మళ్ళీ మధ్యలో గ్యాప్ చాలా రోజులు వచ్చేసింది మీతో మాట్లాడకుండా. ఇంకా తోటలో చూస్తే కొన్ని కూరగాయలు వచ్చేసినాయి, అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం. ఇక స్వీట్లు ఏమన్నా అయితే మంచిగా పండు వండినాయి, ఈ కలర్ వచ్చేస్తాయి. ఇప్పుడు కొంచెం స్వీట్గా ఉంటాయి, కాయలు తెంచుకుంటేనేమో కొంచెం పుల్లగా ఉంటాయి. కానీ వీటికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం ఎట్లయినా తినొచ్చు, కాయలు ఉన్నప్పుడు తినొచ్చు, పుల్లగా ఉన్నప్పుడు కూడా తినొచ్చు. ఇంకా స్వీట్లే మనైతే చాలామంది ఇప్పటి వరకు కూడా దీని సీడ్స్ అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే మనము ఇలాంటివి మిద్దె తోటలలో ఏ మొక్కలైనా సరే పండ్ల మొక్కలు సీడ్స్ తోటి వేస్తే చాలా టైం పడుతుంది, అన్ని రోజులు మనం వెయిట్ చేయవలసి వస్తుంది. కాబట్టి గ్రాఫ్టెడ్ మనం నర్సరీకి వెళ్ళి తెచ్చుకుంటేనే బాగుంటుంది, తొందరగా వస్తుంది. వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ లోపల వచ్చేస్తాయి మంచిగా. ఇంకా కొంచెం ఏంటంటే కొంచెం పెద్ద కుండీలల్లో, మరి ఒక 12 ఇంచెస్లో కాకుండా 14 కానీ 18-20 ఇంచెస్ ఏ పండ్ల మొక్క పెట్టుకున్నా చాలా రోజులు ఉంటుంది, దానికి మంచి బలం అందేసి ఎక్కువ కాయలు వస్తుంది, ఫ్రూట్ కూడా మంచి పెద్ద సైజులో వచ్చేస్తాయి. ఎంత మంచి కలర్ వచ్చేసినాయి కదా, ఒక 10 రోజులు అవుతుందేమో నేను తెంచక ఇంత కలర్ వచ్చేసినాయి. ఎప్పుడు తెంచినా కొద్దీ ఈ మొక్కకైతే వస్తూనే ఉంటాయి. ఇట్లా మళ్ళీ తెంచి కొంచెం ప్రూనింగ్ లాగా చేసేసి ఆల్చాం, మళ్ళీ పూత వచ్చేస్తుంది, మళ్ళీ కాయలు వస్తాయి. దగ్గర దగ్గర ఇది పెట్టి 6-7 ఏండ్లు అయిపోతుంది నేను పెట్టి కూడా. ఇంకా కింద ఇక్కడ చూస్తే పులిచింత ఆకు, ఇంకేమో సరస్వతి ఆకు కొంచెం పడ్డదంటే ఇట్లా వస్తూనే ఉంటుంది. మనం పెద్ద కుండీలల్లో ఒక్కటే మొక్క కాకుండా ఇట్లా చిన్న చిన్నవి పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఈ సరస్వతి ఆకు కూడా అప్పుడప్పుడు మనం నోట్లు వేసుకొని నవిలినా, లేదు అంటే చిన్నపిల్లలు ఉంటే మాత్రం పాలల్లో వేసి మరగబెట్టించినా, ఉత్త నీళ్ళల్లో మరగబెట్టించినా చాలా మంచిది. జర మొండి మొక్కనే ఒక్కసారి వచ్చిందంటే ఇంకా పోదు. కాకపోతే దీనికి వెడల్పు ప్లేస్ అనేది ఎక్కువ ఉండాలి మంది, ఎందుకంటే పాకుతూనే ఉంటుంది ఇట్లా మంచిగా. తక్కువ ప్లేస్ ఉంటే చిన్న కుండీలో పెట్టుకొని బాల్కనీ గోడల మీద పెట్టుకున్నా వస్తుంది ఈ మొక్క మాత్రం. ఇంకా ఈ స్వీట్ లెమన్స్ అయితే నేను ఎక్కడ ఏ సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడ కానీ అమ్మడం మాత్రం చూడలేదు. ఇలాంటివి అస్సలు దొరకనివి, మనం ఖచ్చితంగా పెంచుకుంటేనే బాగుంటుంది కదా, తినాలి అంటే ఇక పెంచుకోవాల్సిందే. ఇది మాత్రం మనల్ని అస్సలు నిరాశపడుతుంది, ఎప్పటికప్పుడు కాయలన్నిటివి వస్తూనే ఉంటాయి. ఇక చెట్టు చిక్కుడు మొక్క ఉంది ఇక్కడ, కొన్ని కాయలు వచ్చేసినాయి. ఈ చిక్కుడు ఏమవుతుందంటే ఒకసారి పెట్టినా కదా ఎండిపోయినాక ఒక విత్తు అండ్ల పడ్డా కూడా మళ్ళీ మొలుస్తుంది, మళ్ళీ కాయలు వస్తున్నాయి మంచిగా. పాత ప్లేసులనే ఊకు వస్తున్నాయి ఇట్లా. ఇక కాకపోతే చిక్కుళ్ళకి ఎప్పుడైనా మనకు ఏవో ఒక పురుగులు వస్తుంటే కొంచెం అదొక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక మంచిగా ఉంటుంది చెట్టు చిక్కుడు అయితే, ఇట్లా పెద్దగా వచ్చేసి ఇత్తనాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇక ఇది చిన్న బకెట్లోనే నిమ్మకాయ చెట్టు మాత్రం నాకైతే సరిపడ వస్తాయి మంచిగా. ఈ పండైనవి అన్నీ తెంచుతే ఇక బాగా చెట్టు నిండా మంచి పూత ఉంది. ఇవి తెంచుతే అవి పిందెలు అయ్యి మంచి కాయలు వచ్చేస్తాయి. ఇంకా ఇంత మంచి పూత ఉన్నప్పుడు ఎగ్గాయలు కానీ, లేదు అంటే కాల్షియం ద్రావణం కొంచెం ఇస్తే పూత అనేది మంచిగా నిలబడుతుంది. ఈ స్టేజ్లో పండు కూడా మంచి కలర్ వచ్చేస్తుంది. నిమ్మకాయ ఏవైనా సరే, టమాటాకైనా దేనికైనా. ఇక ఈ స్వీట్లు ఏమన్నా నిమ్మకాయలు ఒకటే లాగున్నాయి కదా చూస్తుంటే. ఇక్కడ చూసిరా పందిరేమో చిన్నది, ఇదైతే పై వరకు ఒక లైట్ ఉంది కదా, ఇటు లైట్కు మొత్తం పాకిపోయింది. ఇది వెల్వెట్ బీన్స్, ఎంత మంచిగా వచ్చిందో కదా అసలు తీగంతా. బీన్స్ కూడా అంతే బాగున్నాయి చూడండి, ఎంత మంచిగా ఉన్నాయో, సూపర్ ఉన్నాయి కదా అసలు. ఇక్కడ ఎంత మంచిగా ఉంది కదా ఇట్లా గుత్తులు, నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా చూస్తే. ఇంకా ఈ గుత్తి కొంచెం లేతగా ఉంది కానీ అన్నీ కలిపి వండుకుంటే మంచిగా కూర అవుతుంది. ఇక ఈ వెల్వెట్ బీన్స్ పూత అనేది ఇట్లా వస్తుంది, వైలెట్ కలర్లో ఉంటుంది చిన్నగా. దాని తర్వాత ఇట్లా బీన్స్ అనేటివి స్టార్ట్ అయిపోతాయి. ఎన్ని వస్తాయో గుత్తులు చాలా ఉన్నాయి ఆకుల కింద. అయితే ఇంకా ఒక వారం రోజులు అయితే అన్నీ గుత్తులే. ఎంత బాగున్నాయి కదా, దూరాన్ని చూసి చింతకాయలు లాగా అనిపిస్తున్నాయి అసలు. ఇవి అనపకాయలు, ఇవి కూడా మంచిగా ఉండవు, వండుకొని తింటే అయితే సూపర్ ఉంటాయి. ఇవి రావడం కూడా అంతే, ఇట్లా గుత్తులు వచ్చేస్తాయి. తీగజాతులు ఏవి పెంచుకున్నా తెంచుకోవడం కష్టం. దీనికి కూడా అంతే, కింది నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది పోయినసారి పెట్టిన మొక్క అట్లే ఉంది, ప్రూనింగ్ చేసేస్తే మళ్ళీ వచ్చేసినాయి అన్నీ. ఈ అనప చిక్కుడు అయితే నేను ఉత్త కూర కన్నా కందికాయ బెబ్బరికాయ ఎట్లా తింటామో సేమ్ అట్లే తింటాం. కూర ఎట్లా చేస్తారో కూడా తెలియదు, అంటే మామూలుగా చిక్కుల్లాగా చేయొచ్చేమో కానీ ఇక ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉంటే మాత్రం ఉడకబెట్టుకొని పల్లీలు అన్నీ ఎట్లా తింటే అట్లే తినేస్తాం. ఇక్కడ నేతిబీర తీగ అదే పడి మొలిసింది, దీనికి కాయలు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ రెండు తెంచుకుంటే ఓ రోజు కూరకు వచ్చేస్తాయి మంచిది. ఇంకా తెల్ల వంకాయలు కూడా వేసుకున్నాను, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, రెండు మూడు వస్తున్నాయి. ఎంత బాగున్నాయి కదా తెల్లగా, నేనైతే ఫస్ట్ టైం ఇది. అన్ని రకాల వంకాయలు వండించాను కానీ తెల్ల వంకాయలు అయితే ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ వచ్చింది, బాగా ముదిరిపోయి ఈ కలర్ వచ్చేసింది ఎల్లో కలరు. ఇంకా దీన్ని ఇత్తనాలకి ఇట్లే వదిలేస్తే అయిపోతుంది. ఇంకొకటి ఉంది,
ఆహా సూపర్ ఉంది కదా తెల్లగా. ఇంక ఇక్కడ తెల్ల వాటిలోనే పొడుగుంకాయ కొంచెం చిన్నగా ఉన్నాయి, ఇవి కూడా తెచ్చేస్తా. అలా పూత చాలా ఉంది. ఇక్కడ చూసినరా గ్రీన్ వంకాయ ఎంత మంచిగా ఉంది కదా, చిన్న సొరకాయ అనిలాగా అనిపిస్తుంది కదా. ఇది కూడా ఫస్ట్ ఒక్కటే వచ్చింది, ఇక మెల్లమెల్లగా చాలా వస్తాయి. ఇక పూత ఉంది అన్ని మొక్కలకు. మూడు రకాల వంకాయలు మస్తుగా ఉన్నాయి కదా. ఇవన్నీ సీడ్స్ కూడా మన స్టోర్లో ఉన్నాయి, ఎవరికైనా కావాలనుకుంటే చూడండి. ఇంకా ఈ స్వీట్ ఆరెంజ్ మొక్క ఎంత మంచిగా కనిపిస్తుంది కదా, ఏదో డెకరేటివ్ మొక్కలాగా అనిపిస్తుంది. పండ్లు కూడా ఎంత బాగా వండుతాయో, కలర్ ఈ కలర్ వచ్చినాక ఇంకా అసలు తెంచబుద్ధి కాదు, చూస్తే మస్తు అనిపిస్తుంటుంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ పూత వచ్చేస్తుంది, చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ఇక అవి తెంచితేనే ఇవి మళ్ళీ పెద్దగా అవుతాయి కాబట్టి ఇక వీటిని తెంచేస్తే. ఇప్పుడైతే మనకు తక్కువ ప్లేస్ ఉంటే మాత్రం మంచిగా పండైంది, ఇట్లా అనగానే ఇట్లా వచ్చేసింది. ఇంకోటి నేను దీంట్లో ఏం చూసినంటే చిన్న కాయలు ఉన్నప్పుడేమో కొంచెం ఇట్లా వంగి ఉంటుంది, అదే పండైనాక పైకి ఇట్లా పైకి చూస్తుంది. మన సూర్యముఖి మిర్చిలో ఎట్లా ఉంటుందో సేమ్ అట్లా ఉంటుంది. దీనికి పేరు కూడా సూర్యముఖి ఆరెంజ్ అని పెడితే ఎట్లుంటుంది, సూపర్ ఉంటుంది కదా. మంచి పైకి చూస్తుంది, ఇక సూర్యుడికి దండం పెడుతున్నట్టే అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ ఒకటి బుడ్డిది ఉంది, ఇది కొంచెం పెద్దగా కొంచెం చిన్నగా. ఈ ప్లేట్ బలి ఉంది కదా, పూలు మంచి బరువు కూడా ఉంది, అమెజాన్లో తెప్పించుకున్నా. ఇంకా ఇవి ఇందులో పెట్టేసుకుందాం ఇట్లాగా. ఇంకా ఒకటి వలిచి చూద్దాము, బుడ్డి ఆరెంజ్ ఎంత బాగుంది కదా. సేమ్ మనం పెద్ద ఆరెంజ్ ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. ఇదైతే ఇక మంచిగా పండింది చక్కగా సేమ్ 1 ఇంచ్ అంత ఉన్నాయి కదా, ఎంత చిన్న పీసులు ఇవిగా, ఎంత బాగా అనిపిస్తాయి ఇట్లా చిన్న చిన్న క్యూట్వి చూస్తే. ఇక ఇట్లా చూస్తే అయితే నాకైతే నారింజ గోలులాగానే ఉన్నాయి కదా చిన్నగా, చిన్నప్పుడు సీసాలో పోసి అమ్ముతుండేది కదా. ఇక అదైతే స్వీట్ ఆరెంజ్ కదా, ఇదైతే టేబుల్ నిమ్మ ఇంకా చిన్నగా ఉంటుంది. మంచి పండ్లు అనేవి ఎంత చిన్న సైజు రేయి పండ్ల లాగున్నాయి, ఎంత బుడ్డి బుడ్డిగా. ఇలాంటివి పెంచుకుంటే మన కండ్లకు మన హ్యాపీనెస్ ఎంత వస్తుందో అసలు. ఇంకొకటి ఒక బీరకాయ వచ్చింది, ఇది దంచుకుంటా. కొన్నేమో పిందెళ్ళు ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంక కొన్ని రోజులు అయితే ఇవన్నీ పెద్దగా అవుతాయి. ఇక చిక్కుళ్ళు కూడా ఉన్నాయి, గింజ ఎంత గట్టిగా వచ్చింది చూడండి మంచిగా. ఈ సీజన్లో చిక్కుళ్ళు ఏవైనా బీన్స్ చిక్కుళ్ళు సూపర్ వస్తాయి అసలు. ఇక పెట్టుకునే ఎవరన్నా ఉంటే మాత్రం ఇప్పుడు పెట్టుకోండి, మంచిగా వస్తాయి. మనం మామూలుగా పెన్సిల్ దొండ చూసినాం కదా, ఇది అయితే పెన్సిల్ పొట్ల. ఎంత సన్నగా ఉంటుంది, ఇట్లనే పొట్లకాయ లావు అవ్వదు, పొడుగు పెరుగుతుంది కొంచెము, కానీ లావు మాత్రం అవ్వదు. ఎంత బాగుంది కదా. సన్నగా ఉంటుంది ఇట్లా. మీకు గుర్తుందా లాస్ట్ టైం కూడా లబ్ లబ్ బీన్స్ పెంచి ఉంటే ఎంత బాగుంటాయో, ఇది టేస్ట్ మాత్రము. అదే తీగ ప్రూనింగ్ చేస్తే మళ్ళీ వచ్చేసింది, ఇక్కడ కాస్తున్నాయి. దీని కలర్ కూడా బాగుంటుంది, ఇత్తు కూడా చాలా గట్టిగా ఉంటుంది లోపల, టేస్ట్ కూడా సూపర్. ఇక ఈ కాయకు పింక్ గ్రీన్ ఇట్లా వచ్చేస్తుంది, భలే ఉంటుంది. లాస్ట్ టైం కూడా ఇదే టైంలో బాగా పండింది, అసలు బుట్టలు బుట్టలు వచ్చేసింది. ఇక కింద మడిలో పెట్టుకున్న పర్పుల్ క్లోబీన్స్ పైకి వచ్చేసింది. ఈవినింగ్ కాగానే ఇవన్నీ పువ్వులు, తెల్ల పువ్వులు ఎంత బాగుంటాయో అసలు. పైన కొన్ని ఉన్నాయి, లేత లేతే కట్ చేస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. క్లోబీన్స్ మాత్రం మంచిగా వస్తాయి అసలు. దీనికి కొంచెం ప్లేస్ కరెక్ట్ సెట్ చేయాలి మనము. బీన్స్ ఏవైనా సరే కొంచెం పురుగు వస్తుంది, తెల్ల పురుగు కానీ నల్ల పురుగు కానీ, వాటిని కొంచెం మనం కంట్రోల్ చేస్తే ఇక మనకు వద్దన్నా వస్తూనే ఉంటాయి. ఇక్కడైతే గుత్తులు గుత్తులు ఉన్నాయి, కొంచెం ముదిరినే వదిలేస్తా, లేత లేతే అన్ని తెంచుకుంటే. ఇక ఇవి అయితే నార్మల్ క్లోబీన్స్, దీని పూలు వచ్చేసి ఈ కలర్లో ఉంటవి. ఇంక ఇవి కూడా కొన్ని వచ్చినాయి తెంచుకుందాం. క్లోబీన్స్ ఏవైనా సరే కొంచెం లేతగానే టేస్టీగా అనిపిస్తున్నాయి. క్లోబీన్స్ విత్తనాలు కూడా మన స్టోర్లో ఉన్నాయి ఇప్పుడు. ఈజీ మెయింటెనెన్సే, కొంచెం పురుగు వస్తే ఒక్కటి చూసుకోవాలా. తమిళనాడులో అయితే ప్రతి ఇంట్లో ఉంటాయంట అసలు ఇది. ఈ స్టార్ ఫ్రూట్స్ చూస్తే మాత్రం ఒక 2-3 నెలల నుంచి ఎంత దంచితే అంత వచ్చేస్తూనే ఉన్నాయి. ఒక అక్షయ పాత్ర లాగుంది మొక్క అయితే. ఇది కట్ చేసి పెడితే ఎంత అందంగా ఉంటాయి కదా స్టార్స్ లాగా. అసలు చాలా తొందరగా పిందెన కాయగా ఇట్లా పండులాగా అయిపోతున్నాయి.
ఇంకా స్టార్ ఫ్రూట్ అయితే ఇంకో మొక్క కూడా ఉంది, దానికి కూడా మస్తు వచ్చినాయి. ఈ స్టార్ ఫ్రూట్ చెట్టు వచ్చేసి నేను ఒక 6 ఏళ్ళ కింద పెట్టేసిన. ఫస్ట్ 2 ఇయర్స్ చాలా బాగా వచ్చింది, దాని తర్వాత ఏమైందో 4 ఏళ్ళు అస్సలు రానే లేదు. ఎందుకు వస్తలేదు ఎందుకు వస్తలేదు అని ఇంకొక మొక్క తెచ్చి పెట్టేసుకున్నా, దానికి కాయలు వచ్చేస్తున్నాయి. దీనికి కోపం వచ్చేసింది, ఈ ఇయర్ అయితే మస్తు కాసింది ఇది కూడా. ఇంకా ఇంకా ఈ స్టార్ ఫ్రూట్ ఎట్లుంటుంది అంటే ఈ చివర్లు వచ్చేసి ఇట్లా పింక్ కలర్ ఇక్కడ బాగా కనిపిస్తుంది, ఇట్లా పింక్ వచ్చేస్తుంది. ఇది ఎన్ని వచ్చినాయి కదా ఒకటే దగ్గర ఇట్లా గుత్తి గుత్తి. పండ్ల మొక్కలు నేను ఏదైనా కూడా కొంచెం పెద్ద కుండీలలో సిమెంట్ కానీ లేదు అంటే ప్లాస్టిక్ కానీ పెద్ద దాంట్లోనే పెట్టేస్తాను. దీన్ని వచ్చేసి ఈ డ్రమ్లో పెట్టుకున్నాను. ఎండిన ఆకులన్నీ మనం ఇట్లా వేసేసుకోవచ్చు పైన మంచిగా. ఎంత పెద్ద సైజు అసలు, మిద్దె తోటలలో ఇన్నిన్ని ఏమొస్తాయని అనుకుంటారు కానీ మనం జాగ్రత్తగా మనసు పెట్టి పెంచితే మాత్రం ఎన్ని బుట్టలు అంటే అన్ని బుట్టల పండ్లు తీసుకోవచ్చు, కూరగాయలు తీసుకోవచ్చు. ఆకుకూరలు అయితే ఇక చెప్పనే చెప్పక్కర్లేదు. ఇక చలికాలం కదా, ప్రతి నలుగురు ఒక దగ్గర ఉంటే మాత్రం ఒకరికి మాత్రం జలుబు అయి కంపల్సరీ ఉంటుంది. నాకు కూడా ఈ మధ్యలో జలుబు అయింది, కొంచెం వాయిస్ చేంజ్ అయిపోయింది. ఇక మొన్న నర్సరీకి వెళ్ళినప్పుడు మాత్రం ఈ కోలియస్ చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా ఈ ఆకులు చూస్తే మాత్రం సేమ్ నెమలికలు ఉన్నట్టే ఉంది కదా. ఇక చిన్నప్పుడైతే మనం బుక్కులలో ఎంత బాగా పెట్టుకునే వాళ్ళం కదా. ఈ మొక్కను పెంచడం కూడా చాలా ఈజీయే, మనం కొంచెం నీడకు పెట్టుకోవాలి, మరీ ఎండకు కాదు. ఇంకా ఒక కొమ్మ పెట్టుకున్నా వస్తుంది కట్ చేసుకొని, మంచిగా ఇట్లా బుషిగా అవుతుంది. ఇంకా ఏడ చూసినా కూడా ఎంత అందంగా ఉంది కదా. అసలు ఈ వెరైటీని ఏమంటారో నాకు అంత కరెక్ట్గా తెలియదు. ఇక లేత కొమ్మను చూస్తే ఇక్కడ ఎంత మంచిగా పెయింట్ వేసినట్టు ఎంత బాగుంది కదా. ఇంకా ఇవి గుర్తుపట్టి రా కాసిబుడ్డ పళ్ళు, ఎంత బాగుంటాయి కదా అసలు ఇవైతే. ఎందుకంటే నాకు నచ్చేది ఏమిందంటే ఇది ఇందుట్లో ఇట్లా ఒక గొడుగులాగా ఇట్లా ఒక షెల్ వస్తుంది, కింద అనేది ఇట్లా పండు వచ్చేస్తుంది మంచిగా. ఇక మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే స్కూళ్ళ సైడ్ వెళ్ళేస్తాం కదా, వెళ్ళినప్పుడు ఆడొక్క మొక్క ఆడొక్క మొక్క మస్తు ఉండేటివి, తీసుకునేటోళ్ళం తినేటోళ్ళం తీసుకునేటోళ్ళం తినేటోళ్ళం. అంటే కాసిబుడ్డ పండ్లని మేము అంటాం, ఇంకా చాలామంది కూడా అదే అంటుండొచ్చు. ఒకసారి హార్వెస్ట్ చేసిన తోటలో అందరికి ఎంత బాగా నచ్చిందో. ఇక దీన్ని అయితే స్క్రీన్ షాట్ కూడా తీసి నాకు పంపించి ఇత్తనాలు ఉన్నాయా అని కూడా చాలామంది అడిగారు. కాకపోతే ఏంటంటే ఇత్తనాలు కష్టమే కొంచెము. ఇత్తనాలు కూడా ఎట్లుంటాయంటే సన్న చెర్రి టమాటాల్లాగా ఉంటవి. ఇవి మనమే కాదు బయట దేశాల వాళ్ళు కూడా చాలా బాగా పెంచుతారు. మనకేమో చాలామందికి తెలవక ఏం చేస్తారంటే ఇంటి ముందలు ఉన్నా కూడా ఇదేం మొక్కనో ఏందోలే అనుకున్నారంట. అప్పుడు చెప్పిండి అయ్యో వీడియో చూసిన తర్వాత అనుకున్నావు, నిన్ననే బీకేశాను ఈ మొక్కను, ఇంత మంచి పండ్లా ఇవి అన్నట్టు అనుకున్నారు. కాకపోతే ఏంది అంటే ఇట్లాంటివి కొత్తవి ఏమైనా తినాలి చూడాలి అనుకుంటే మాత్రము తెలవనివి పెద్దవాళ్ళని అడిగి ఎవరినన్నా గుర్తుపట్టుకొని తింటే మంచిది. ఎందుకంటే ఏదంటే అది తింటే మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కాబట్టి అడిగి తినాలి. కాకపోతే ఎంత టేస్ట్ ఉంటాయో ఇవైతే, నాకు పర్సనల్గా బాగా ఇష్టము. సేమ్ చెర్రీ టమాటాలాగా ఉంది కదా, అమ్మగా ఉంటుంది. పండినంగానే తినాలా. ఇంకొకటి ఏంటంటే ఇది పండినాక ఇట్లా వాడి పట్టినట్టు అవుతుంది పైన తోలు, ఇట్లా అయినాగానే మనం తినాలా. గ్రీన్ కలర్ ఉంటుంది అప్పుడు మాత్రం తెంచుకోవద్దు, లోపల కాయ కూడా కచ్చిగా ఉంటుంది, చేదు ఉంటుంది. అది మంచిదో కాదో కూడా మనకు తెలియదు, మొత్తం ఇట్లా ఎండిపోయినాగానే తెంచుకోవాలి. ఇంకా మొక్కకైతే అన్నీ చాలా వస్తాయి, ఇవి వచ్చినాక ఇట్లా ఎంత బాగుంటాయో బెలూన్స్ లాగా ఇట్లుంటాయి మొత్తం అన్నీ. మన దగ్గర అయితే ఇంత పెద్దగా పెరగదు, కొంచెం చిన్నగా ఉంటాయి సైజ్ అనేటివి. ఇంక ఇది కట్ చేస్తే ఎట్లుంటుంది అంటే లోపల ఇంత సన్నగా ఉంటాయి విత్తనాలు, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇంత సన్నగా, సేమ్ చెర్రీ టమాటాల్లాగా ఉంటాయి. దీన్ని ఇంగ్లీష్లో గూస్బెర్రీ అని కూడా అంటారంట. అంటే ఇంకా అదే బెర్రీస్ లానే ఉన్నాయి కదా ఇంచుమించుగా చూడడానికి కూడా. ఇంకా మన మార్కెట్కి వెళ్తే మాత్రం కొత్త కూరగాయలు కొత్త పండ్లు కనిపించినాయి, వాటిని చూడంగానే ఎప్పుడు తీసుకోవాలో ఎప్పుడు టేస్ట్ చేయాలన్నట్టే ఉంటుంది. అంటే కొత్తవి ఏవి కనిపించినా మనకు అట్లే ఉంటుంది కదా. ఇవైతేనేమో క్రాన్బెర్రీ, ఇవి ఎంత బాగుంటాయో చూస్తుంటే. ఇంకా ఇంచుమించు మన వాక్కాయలాగా ఉన్నాయి కదా సైజు కానీ అన్నీ. కాకపోతే ఏంది అని అంటే మన వాక్కాయలు గ్రీన్ కలర్ పింక్ కలర్ ఉంటాయి కదా, ఇవేమో రెడ్ మెరూన్ ఉన్నాయి. అంటే ఇవి చిన్న చిన్న ప్యాకెట్లలో కూడా అమ్ముతారు కానీ అవి తీయగుంటాయి డ్రై అయిన తర్వాత. ఇట్లా తిని చూస్తే నేను ఇంతకుముందు ఒకటి తిన్నాను, కొంచెం పుల్లగా ఉంది. ఇంక ఇవి ప్యాకెట్లలో దొరికేటివి ఏంటంటే షుగర్ తోటి చేసి చేస్తారు కాబట్టి అవి ఏమైతాయి అంటే తీయగుంటాయి. ఇట్లా తింటే మాత్రం మంచి పులుపే అసలు ఇవి. పుల్లగా వాక్కాయలు తింటే సేమ్ ఎట్లుందో టేస్టు, అదే టేస్టు.
ఇంకా దీంతో టీ కూడా చేస్తారు. క్రాన్బెర్రీ టీ అంటారు. అంటే ఇది ఎండబెట్టినాక దీంతో టీ చేస్తారు. ఇంకా ఇందుట్లో మన వాక్కాయకు దీనికి తేడా ఏముందంటే ఇందుట్లో ఇత్తులు అనేవి చాలా సన్నగా ఉన్నవి. మన వాక్కాయలలో కొంచెం పెద్దగా ఉంటుంది ఇత్తనం లోపల సీడ్ అనేది. ఇక ఇది కట్ చేస్తే ఎట్లుందంటే మన వాక్కాయ విత్తనం అనేది కొంచెం ఒకటే ఉండి కొంచెం పెద్దగా ఉంటుంది. ఇవి సన్న విత్తనాలు ఉన్నాయి ఇట్లా. ఇక మంచిగా వీటిని కూడా ఒకసారి ఎండబెట్టి టీ చేసుకుందాం, బాగుంటుందేమో. ఇక నెక్స్ట్ ఇవి కూడా నాకు బాగా నచ్చినాయి. వీటిని చూడంగానే మనకు అర్థమైపోతుంది కదా వాటర్ యాపిల్స్ అని. కాకపోతే ఇంత పెద్దగా నా థాయిలాండ్ వంట ఇవి. అంటే థాయిలాండ్వి ఏవైనా సరే ఇట్లనే ఉంటాయో పెద్ద పెద్దగా. చేతిలో పెట్టుకుంటే మాత్రం ఇంత ఉందో ఒక్కొక్క సైజు. చూడ్డానికి కూడా ఎంత మంచి ఉంది కదా కలర్ కూడా ఇంత పెద్దగా వచ్చేసి. ఇది ఇంత రోజు కలర్ లాగుంది కాబట్టి రోజు వాటర్ యాపిల్ అని కూడా అంటారంట. ఇట్లా చెట్టుకు రావాలా కానీ చూస్తుంటే అన్నీ ఎంత మంచిగా ఉంటాయి కదా. మనం కూడా పెడితే ఏందో థాయిలాండ్లోనే ఇంత ఇంతలా ఉంటాయి. ఏవి చూసినా థాయి జామ అవి అంటారు కదా వాళ్ళవే ఎక్కువలా ఉంటాయి. మన సైడ్ కొంచెం చిన్నగా ఉంటాయి. చిన్నగా ఉన్నా మన మాత్రం టేస్ట్ సూపర్ ఉంటాయి అబ్బా. దీన్ని అయితే నేను ఫస్ట్ టైం టేస్ట్ చేయడము. ఇట్లా ప్లేట్లో పెడితే కూడా ఎంత మంచిగా అనిపిస్తున్నాయి కదా. ఏమైనా ఫంక్షన్ అయినప్పుడు కూడా ఇట్లా ప్లేట్లో పెట్టి వండిస్తే సూపర్ ఉంటాయి రకరకాలుగా. మనకి ఇప్పుడు ఇంకేమైనా ఫంక్షన్స్ అయితే ఫస్ట్ ఫొటోసే కదా ఎక్కువ వరకు అయితే. ఒక్కటి కట్ చేసి చూస్తా. వావ్ ఎంత బాగుంది కదా చున్నీకి కూడా. ఇక దీన్ని టేస్ట్ చేసి చూస్తా. కొంచెం స్వీట్ ఉంది అంటే మరీ స్వీట్ లేదు. స్వీట్ తక్కువ ఇష్టపడే వాళ్ళకి మాత్రం సూపర్ ఉంది. ఇంకా ఇది చూస్తే మాత్రం ఒక పువ్వు లాగానే ఉంది. ఎంత బాగుంది కదా అసలు. ఇది గుమ్మడికాయ జాతికి చెందిందే. ఒక పువ్వే అచ్చం ఓ బంతి పువ్వు లాగాను ఎట్లనో అంత మంచిగా పువ్వులాగా అనిపిస్తుంది. అసలు ఎంత బాగుంది కదా ఒక ఫ్లవరే ఇట్లా చూస్తే అచ్చం. బాహుబలి సోరకాయలాగా బాహుబలి నిమ్మకాయ కూడా వచ్చేసింది. మార్కెట్లో నేను దీన్ని చూడగానే ఫస్ట్ ఏమనుకున్నా అంటే దోసకాయ అని ఏమనుకున్నా. దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఇట్లా వాసన చూస్తే నిమ్మకాయ. ఇది ఇంకా ఇది ఒకటి ఉంటే చాలు మనం పులిహోర కలిపేసుకోవచ్చు మంచిగా. ఒక పండుగ వెళ్ళిపోతుంది. ఎంత మంచిగా ఉంది కదా పెద్దగా ఉంది ఇది. నాకు తెలిసి ఇది సూది నిమ్మ అనుకుంటున్నా నేనైతే. మొక్క పెట్టిన సూది నిమ్మ అయితే పెట్టిన ఇంకా రాలేదు. అది వస్తే ఇట్లనే వస్తుందేమో. ఒక్క నిమ్మకాయ ఒక చెయ్యి అంత ఉంది. ఇవైతే తెలుగులో ఏమంటారో నాకు అంత కరెక్ట్గా తెలియదు. నార్త్ వాళ్ళు అయితే ఎక్కువ తింటారంట టిండా అంటారంట వీటిని. సైజు వచ్చేసి కొంచెం చిన్నగా ఉన్నాయి ఇవి. అంటే చిన్న సైజు టిండాలేమో. ఎంత బాగున్నాయి కదా ఇవి కూడా చూస్తుంటే ఒక బెలూన్స్ లాగా ఉన్నాయి అన్నీ. నెక్స్ట్ వచ్చేసి స్విస్ చాడు. ఇది ఎంత బాగుంటుందో కలర్ ఆకులు వచ్చేసి ఇట్లా రెడ్. ఇంకొకటి వచ్చేసి ఎల్లో. ఎల్లో బాగుంటుంది రెడ్ బాగుంటుంది. ఇంకో ఇది ఏదేమో వైట్. అయితే నేను కూడా పెంచిన ఎంత బాగా వస్తుందో ఇది. అయితే నేను గమనించింది ఇందులో ఏంటంటే మంచి ఇట్లా మనం కట్ చేసుకోగానే మళ్ళీ కింద ఇట్లా గడ్డలాగా ఉంటుంది. దీని దగ్గర నుంచి మళ్ళీ ఇట్లా ఆకులు అనేవి వస్తున్నాయి. ఇగో మనవి కూడా ఎంత మంచిగా వచ్చినాయి కదా కలర్ ఇట్లా. ఇది ఎక్కువ వరకు బయటి దేశాలలో ఇది కూడా బాగా పెరుగుతుంది అంట. మనకు కూడా మంచిగా పెరుగుతుంది. నేను అన్ని విత్తనాలు ఇట్లా చల్లినా వీటి విత్తనాలు కూడా ఎట్లుంటాయి అంటే పాలకూర విత్తనాల లాగానే ఉంటుంది. ఒకటి రెండు మూడు బతికినా మనకు సరిపోతుంది. ఎందుకంటే ఇట్లా కట్ చేసిన కొద్దీ మంచిగా ఇట్లా వస్తుంది కాబట్టి. ఈ మనం కట్ చేసి ఈ గడ్డ అనేది లోపల ఇట్లనే ఉంటుంది. ఇక ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా ఇట్లా చూస్తుంటే. అసలు ఈ ఎల్లోది అయితే ఎంత మంచిగా అనిపిస్తుందో. రెడ్ కూడా అంతే. ఇగో ఈ ఆకులకు అట్లా ఎంత మంచి రెడ్. ఇంక ఇదైతే వైట్. ఇంకా ఇవి చూసిరా గుమ్మడికాయలాగా కనిపించే మిర్చీలు ఎంత బాగున్నాయో. ఒక సైడ్ చూస్తేనే కాసి టమాటాల్లాగా అనిపిస్తున్నాయి. ఒక సైడ్ చూస్తేనే గుమ్మడికాయలాగా ఉన్నాయి. కలర్స్ కూడా ఎంత మంచిగా ఉన్నాయి కదా అసలు. ఇంకా కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా ఉన్నాయి. ఇట్లా తినాలనిపి కూడా అనిపించదు కదా. ఇట్లనే పెట్టుకొని చూడాలన్నట్టు ఉంటాయి ఇవి. ఇంకా ఇదైతేనేమో అలపినో. మనకు దందుట్లో వేసిస్తారు కదా వెనిగర్లా అవే ఇవి సేమ్. సన్నగా కట్ చేసి వెనిగర్లో కొన్ని రోజులు ఉంచి తింటే కూడా బాగుంటుంది టేస్ట్. వీటిని కూడా మొక్కలు వేసినా ఇంకా చూడాలి. పోయినసారి వేసినా కానీ చిన్న సైజువి. ఇన్ని కలర్స్ కావు ఓన్లీ రెడ్. అసలు ఇట్లా చూస్తే ఎంత బాగుంది కదా రెడ్ కలర్ ఇది. ఇది వచ్చేసేమో ఆరెంజ్ కలర్. ఇంక ఇది మంచి ఎల్లో. ఎల్లోలో కూడా ఎంత మంచి ఎల్లోనో మామిడి పండు ఎల్లో. ఇది కొంచెం లైట్ ఎల్లో. ఎంత మంచిగా ఉంది కదా అసలు. అసలు నిజంగా ఒక పెద్ద ప్లేస్ ఉంది. తోటు ఉండాలి కానీ లిమిట్ లేకుండా ఉండాలి. ఏ వేసినా పండించుకుంటట్టు. ఇంకా వాటి మధ్యలో తిరుగుతుంటే ఇంకా ఏది అవసరమే ఉండదేమో. కళ్ళ పండగలాగా అనిపిస్తుంటుంది కదా. ఇట్లన్నీ ఒకటే దగ్గర పెట్టి చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. కలర్ఫుల్గా సూపర్ ఉంది.
ఇంకా మనం ఇట్లా కొత్తవి కనిపించినప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొత్తవి తెచ్చుకొని తింటుంటే మనకు మంచిగా అనిపిస్తుంది, కొత్తవి చూసినప్పుడు పిల్లలకు కూడా తినాలి, వాటిని టేస్ట్ చేయాలి అన్నట్టు అనిపిస్తుంది. ఆరోగ్యానికి మన హార్ట్కి కూడా ఇట్లా కలర్ఫుల్వి తింటే కూడా చాలా మంచిది. మెయిన్గా పిల్లలకి ఇది తినాలా ఇది చెయ్యాలి అనేటివి కొత్త కొత్తవి తెలుస్తుంది, మనం పెడితేనే వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇంక ఇక్కడ ఒక సొరకాయ వచ్చింది, అసలు చూడలేదు పెద్దగా అయ్యే వరకు కూడా, ఎందుకంటే ఈ షేడ్ నెట్ నుంచి ఒక హోల్ చేసుకొని ఇట్లా కిందికి వచ్చేసింది. ఆ కింద నాకు కనిపించనే లేదు అసలు. ఇక్కడ ఒక అంత తులసి వనం లాగుంది, 5-6 రకాల తులసి మొక్కలు అన్నీ ఉన్నాయి, వాటి మధ్యలో అట్లా వచ్చేసింది. ఇంకా దాన్ని కూడా దంచేసుకుంటా, మంచి పెద్దగా అయ్యింది. అప్పుడప్పుడు ఇట్లాంటి సర్ప్రైజులు ఉంటాయి మనకు మంచి తోట పెట్టుకుంటే. నేను చూసే వరకే కొంచెం లేట్ అయింది, కొంచెం ముదిరినట్టుంది, అయినా కూడా తెంచేసిన ఇంకా చాలా బాగుంటుంది. సొరకాయ దప్పలం పెట్టేస్తా. సాయంత్రం 6 వరకు మనకి ఎండ అనేది ఉంటుంది, మొక్కలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. కొన్ని మొక్కలకు మాత్రం ఖచ్చితంగా 2 సార్లు వేయవలసిందే నీళ్లు, తీగ జాతులు కానీ ఆకుకూరలు కానీ వాటికి మాత్రం 2 సార్లు వేయాలి. ఇక చెర్రీ టమాటాలు అయితే ఈసారి మస్తు వచ్చినాయి, తోట నిండా చెర్రీ టమాటాలే. కొన్ని అయితే తీగ వచ్చినాయి, ఎంత బాగున్నాయో తీగలాగా వచ్చేసి అన్నీ చెర్రీ టమాటాలు. కాకపోతే పక్షులు అయితే అస్సలు ఉంచట్లేదు, ఒక్క టమాటాలు పెట్టినాయి. ఇవన్నీ బట్ట కడితేనే ఆగుతున్నాయి కానీ అన్నీ అవి తింటున్నాయి. ఈసారి పక్షులు కూడా ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అంటే సంపంగి చెట్టు కోసమే చాలా ఎక్కువ వస్తున్నాయి, దానికి ఉన్న కాయలు తినడానికి మస్తు పక్షులు వస్తున్నాయి. అసలు మార్నింగ్ చూడాలా, ఒక వనంలాగా ఉంది. అసలు పోయినసారి కూడా వచ్చేది పక్షులు కానీ ఇంత ఎక్కువ వచ్చేటివి కావు. అయితే మిర్చి రెడ్లాగా ఎంత మంచిగా వచ్చినాయి కదా, వీటికి ఏం చేసిన ఒక క్లాత్ కట్టిన అందుకనే ఇట్లా ఉండిపోయినాయి, ఇంకా మంచి బెర్రీస్ లాగా అనిపిస్తున్నాయి కదా. ఇంకా తోటలో అయితే రెయిన్బో తోటకూరలు అన్నీ హార్వెస్ట్కి వచ్చేసినాయి. ఫస్ట్ అయితే పింక్ తోటకూర ఎంత మంచిగా ఉంటుంది కదా, ఇది ఇది ఇంకా మామూలు తోటకూర లాగానే మనం మళ్ళీ కట్ చేస్తూ వచ్చేస్తూనే ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి చాలా సరదాగా అనిపిస్తాయి ఇట్లా కలర్స్ కలర్స్ అన్నీ తెంచి మంచి తినిపించేస్తే. ఇది ఈ చిన్న టబ్బులో కూడా బాగానే వస్తుంది, ఇది 50 రూపీస్ టబ్బు, ఇందులో వేసినా కూడా మంచిగా వస్తుంది. పెద్ద దాంట్లో వేస్తే మొక్క అనేది చాలా పెద్దగా అవుతుంది. తోటకూర ఎప్పుడైనా సరే మనం చిన్న ఉన్నప్పుడు తెంచుకోవచ్చు, లేదు అంటే ఒక్కొక్క మొక్క ఇంతింత కూడా అవుతుంది, అట్లయినాక కూడా తెంచుకోవచ్చు ఆకులు ఆకులన్నీ. ఎంత నిండా కలర్ ఉంది కదా. ఇట్లా ఈ కాడలు కూడా ఇంత లేతగా ఉన్నాయి కదా, ఉల్లిగడ్డల్లాగా సన్న సన్నగా కట్ చేసుకొని పప్పులు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉత్తకూర వేసుకుంటే కూడా ఈ కాడలను పడేయక్కర్లేదు, మంచిగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా ఈ పింక్ తోటకూర అయితే మన అందరికీ తెలిసిందే కదా, మన వెబ్సైట్లో అయితే చాలామంది కొనుక్కుంటున్నారు, మంచిగా పెంచుతున్నారు, ఫొటోస్ కూడా పెడుతున్నారు. కొత్తగా ఎవరన్నా చూస్తే మాత్రం మన వెబ్సైట్లో ఈ పింక్ తోటకూర ఇత్తనాలు ఉన్నాయి, చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి పాల తోటకూర, అంటే ఇది చాలా వైట్గా ఉంటుంది, దీని కాడలు ఎంత బాగుంటాయో. ఇది మిల్క్ తోటకూర కూడా అని అనుకోవచ్చు మనము. మళ్ళీ కట్ చేయగానే ఇవి కూడా అంతే, అన్ని తోటకూరలు ఒకటేలాగా ఉంటాయి. మళ్ళీ వచ్చేస్తే నీళ్ళు మంచిగా పోసుకోవాలి కట్ చేసినాక. ఒక గుప్పెడు వెర్మి కంపోస్ట్ కూడా వేసుకుంటే మంచిది. ఇంకా ఇది కూడా అంతే వైట్ కలరు, ఇది కూడా మంచి తెలుపు, పాల తెలుపు, అంటే మొత్తం ఫుల్ వైట్ కలర్ ఉంటుంది ఈ కాడలైతే. ఇక్కడ ఎర్ర తోటకూర ఉంది, ఇది ఏ లేదు, అదే పడి మొలిసింది. పోయినసారి దీని పక్క ఒక పెద్ద మొక్క ఉండే, ఇంకా దాని విత్తనాలు పడుతుంటాయి కదా. దీని కాడలు కూడా అంతే ఎర్రగా ఉంటుంది, ఈ కాడలు కూడా అంతే లేతాయి. మంచి కట్ చేసుకొని పప్పులు వేసుకుంటే సూపర్, పప్పులు ఏంది ఏది చేసుకున్నా వాడుకోవచ్చు ఇట్లా లేతగా ఉన్నప్పుడు. ఎన్ని కలర్స్ కదా అసలు. ఇది ఆరెంజ్ తోటకూర, మొత్తం సద్దకంకి లాగుంది కదా చూస్తుంటే, ఇక విత్తనాలకు వదిలేసిన ఇట్లా. అయితే మన మిద్దె తోటలల్లో మనం కూరగాయలు ఆకుకూరలు పండ్లు అన్నీ పెంచుకుంటాం కదా, వాటితో పాటు కొన్ని పూలు కూడా పెట్టుకుంటాం. కానీ వాటిలల్లో కొన్ని అయితే మనకు శంకుపుష్పం ఉంది, అదైతే పాలినేషన్కి ఈజీగా మనకు బాగుంటుంది. అట్లానే మనకు బీస్ వస్తుంది, ఇంకా పూజకు వాడుకోవచ్చు. ఇక మెయిన్గా టీ చేసుకుంటే కూడా ఎంతో ఆరోగ్యం వాటితోటి. అట్లనే కొన్ని మంచి పూలు అసలు చూడ్డానికి బాగుంటాయి మన మిద్దె తోటలల్లో, వాటిని వంటలల్లో కూడా వాడుకోవచ్చు. వీటిని మనము సలాడ్లల్లో వేసుకోవచ్చు, లేదు అంటే కొన్ని బేకింగ్ చేసినప్పుడు వేసుకోవచ్చు, లేదా కొన్ని డ్రెస్సింగ్కి కూడా వాడుకోవచ్చు. అన్ని విధాలు చాలా బాగుంటాయి, అంటే తినొచ్చు కాబట్టి మనకి ఎట్లెట్ల వ్యూస్ ఉంటే అట్లా చేసుకోవచ్చు. ఇక అయితే రోజు మనకు కనిపించే పువ్వులల్లో వంటకు వాడుకోవడానికి కొన్ని పూలు చాలా బాగుంటాయి. అవి శంకు పూలు కానీ, లేదు అంటే గులాబీ పూలు కానీ, బంతి పూలు కానీ, ఇలాంటివన్నీ వాడుకోవచ్చు. ఇంకా అరటిగెల పువ్వు అయితే చెప్పనక్కర్నే లేదు, కేరళలో అయితే ఎంత బాగా వంటలు చేస్తారో వాటితోటి. ఇంక ఈ మధ్యలో అయితే మన దగ్గర కూడా బాగానే చేస్తున్నారు కదా. వాటిలల్లో ఇట్లా మనకు దయాంతస్
గ్రాస్ కూడా ఒకటి. ఇవి చూడ్డానికి కూడా ఎంత బాగుంటాయి, అన్ని రంగులల్లో ఉంటాయి మొక్కలు కూడా. ఇవి బుడ్డి బుడ్డిగా ఉంటాయి, ఇంత పూలు వస్తాయి. మంచి సీతాకోచిలుకలు కానీ బీస్ కానీ ఇవి పెట్టుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు మనకు. అసలు అన్నింటికన్నా ముఖ్యంగా అయితే చూడ్డానికి ఎంత బాగుంటాయో, ఇట్లా హ్యాంగింగ్ బాస్కెట్లలో కూడా పెట్టుకోవచ్చు. మంచి ప్లేస్ తక్కువ ఉందనుకో, హ్యాంగింగ్ బాస్కెట్లో పెట్టుకున్నా కూడా బాగుంటాయి. ఈ పూలు కూడా ఎంత బాగుంటాయి కదా ఇట్లా. ఇంకా ఇవి ఇట్లా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఇట్లా మొగ్గ అనేది ఇట్లా ఎండిపోతుంది. ఇట్లా ఎండిపోయిన తర్వాత వీటిలలో సీడ్స్ వస్తాయి. ఇవి మనం ఇట్లా తుంపేసి ఇందుట్లో వేసేస్తే మళ్ళీ మళ్ళీ వచ్చేస్తాయి మొక్కలు మంచిగా. ఇవి ఇట్లా కొంచెం అయిపోయినాక మాత్రం అన్నిటిని కొంచెం లైట్గా తుంచేయాలి. తుంచేసినాక మళ్ళీ దీనికే మళ్ళీ మొగ్గలు వచ్చేస్తాయి, లేదు కింద పడ్డ వాటికి కూడా వచ్చేస్తాయి. దీని సీడ్స్ కూడా ఎంత సన్నగా ఉంటాయి అన్నట్టు వీటిలల్లో. ఇది ఒకసారి తెచ్చుకున్నామంటే మనం మట్టిని కొంచెం కదిలించుకుంటూ అవి ట్రిమ్ చేసుకుంటూ ఉంటే ఒక 1-2 ఇయర్స్ మాత్రం అట్లనే వచ్చేస్తాయి. కాకపోతే ఎక్కువ ఎండ దాక్కొద్దు, ఎక్కువ నీడ కూడా ఉండొద్దు. అలాంటి ప్లేస్ అనేది వీటికి పెట్టుకోవాలి మనము. కానీ భలే అనిపిస్తే అన్ని రంగులు పెట్టుకోవాలా. అసలు ఎంత మంచి తోటలా ఉంటాయి. చిన్న చిన్న కుండీలు ఇలాంటి కుండీలలో కూడా పెంచుకోవచ్చు. లేదు పెద్ద పెద్ద వాటిలలో పెట్టుకుంటే కొంచెం ఎక్కువ పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తాయి. ఎట్లన్నా పెట్టుకోవచ్చు అసలు. అయితే మనం అప్పుడప్పుడు బయట జ్యూస్ తాగినప్పుడు మీరు గమనించుంటారు, మన చిన్న గొడుగులాగా తయారు చేసి పెడతారు కదా. అయితే ఎప్పుడన్నా ఒకసారి పూలను కూడా పెడతారు. ఎంత మంచిగా అనిపిస్తుందో చూసినప్పుడు. ఇవి తినొచ్చు తాగొచ్చు కాబట్టి వీటిని కూడా యూజ్ చేస్తారు. అయితే ఇవాళ మాత్రం నేను బటరు ఇది కలిపి ఒకటి తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఇక దీనికోసం కొన్ని పూలు కోసుకుంటాను. ఇవి పూలు కొంచెం సున్నితంగా ఉంటాయి కాబట్టి నిదానంగా కట్ చేసుకోవాలి. ఇక అట్లనే దీని పక్కకే మొగ్గలు ఉంటాయి, మొగ్గలు కట్ అవ్వకుండా నిదానంగా కట్ చేసుకోవాలి ఇట్లాగా. ఎంత బాగున్నాయి కదా అసలు. ఇంకా ఈ పూలతోటి అంటే గులాబీ పూలతోటి కానీ వీటితోటి నాకు తెలిసి పాత రకాలు చాలా వెరైటీస్ వంటలల్లో వాడతారు అనుకుంటాను. మీకు కూడా ఏమైనా తెలిసి ఉంటే చెప్పండి, ట్రై చేద్దాం ఒకసారి. అన్నీ వెనకటికి చేసినయే ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొంచెం మారుస్తారు కానీ మన పాతకాలం నాటివి ఏది ఉన్నా కూడా. ఇంకా ఈ రంగువి కూడా కొన్ని కట్ చేస్తా. ఇట్లా పక్కకే ఇట్లా ఉంటాయి కదా మొగ్గలు, ఆ మొగ్గను కట్ అవ్వకుండా కట్ చేసుకో. ఇంకా ఇవి మన మొక్క మీద ఇట్లే ఉంచితే లోపల ఇత్తనాలు వచ్చేస్తాయి. సూపర్ ఉన్నాయి ఏ కలర్ అయినా కూడా. ఇంకా ఇవి అయితే డబల్ కలర్ వచ్చి చూస్తుంటే ఎంత అందంగా ఉన్నాయి కదా అసలు. ఇవి కూడా ఒక 4 కోసుకుంటా. ఇంకా అసలు ఈ పూలను చూస్తుంటే ఇన్ని రంగులు నాకు ఇంకోటి చిన్నప్పటిది గుర్తుకొస్తుంది. సాయంత్రం పూసే మల్లెపూలు ఉంటాయి గుర్తుందా మీకు, రుద్రాక్ష పూలు అంటారు ఏమేమో అంటారు వాటిని. అయితే వాటిలలో ఎన్ని రంగులు ఉంటాయి కదా. చిన్న పిల్లలం ఉన్నప్పుడు అయితే మేము వాటిని కోసుకొచ్చుకొని, అంటే ఒక టవల్ తీసుకుపోయి టవల్లో కోసుకొచ్చుకొని వాటి జడలు అల్లుకొని సాయంత్రం మళ్ళీ జడ దువ్వుకొని జడ కట్టుకుంటే అదొక ఆనందం ఉంటుండేది అప్పుడు. అంటే అవి కాడలు ఎక్కువ ఉండేది, జడలనికి వచ్చేటివి ఆ పువ్వులు సాయంత్రం పూటనే పూసేటివి. ఒక గంట ఉండేటివి మళ్ళీ వాడిపోయేటివి. ఆ గంట కోసం అయితే ఎంతో కష్టపడి మంచిగా అల్లుకొని 2 జడలు వేసుకొని ఇక్కడ ఇక్కడ పువ్వులు పెట్టుకునే వాళ్ళం అప్పట్లో. అయితే ఎంత బాగున్నాయి కదా అసలు. అసలు ఈ పువ్వు ఎంత నిండుగా ఉంది కదా ఈ కలర్ అయితే. ఇది ఒక్కటే కట్ చేసుకుంటా. ఇక కొన్ని శంకు పుష్పీలు కూడా తీసుకుంటా. ఇది ముద్దది ఎంత బాగుంటుందో. కొంచెం కొత్తిమీర కూడా తీసుకుంటా. అసలు కొత్తిమీర మాత్రం ఇట్లా ఫ్రెష్ తీసుకొని వాడుకోవాలా, చార్లో వేసుకున్నా దేంట్లో వేసుకున్నా ఆ గుమగుమనే వేరు. ఎంత వంటరానోలు చేసినా చాలు అంత బాగా అనిపిస్తుంది. ఇది కూడా డబల్ కలర్ లాగా ఉంది, కొంచెం బ్లాక్ లైన్ అనేది వచ్చింది, నిండు ఉంది కలర్. ఇవి కూడా కొన్ని కట్ చేసుకుంటా. ఇంకా ఈ వాడిపోయినవి ఏం చేయాలంటే మంచిగా వాడినాగానే కట్ చేసి కింద వేసేయాలి దాంట్లోనే. ఇక ఇవి ఫ్యాన్సీ ఎల్లో ఎంత మంచిగా ఉంది కదా. ఇది కూడా నిండు కలరు, 2 కలర్స్ ఇందుట్లో కూడా, మెరూను ఎల్లో. ఇంకా ఇది కూడా అట్లానే డబల్ కలరు. ఇట్లా చూస్తే అన్ని రంగుల పూలు ఒకటే దగ్గర ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. ఎప్పుడన్నా మనం ఏదైనా సలాడ్ చేసుకునేటప్పుడు ఇట్లా పువ్వు ఆడొక్కటి పెడితే ఎంత అందంగా ఉంటుంది. తినడానికి కూడా వెంటనే తినేయాలి అన్నట్టు అనిపిస్తుంది కదా అసలు. ఇంకా వీటికి నేను ఏం చేస్తున్నా అంటే వెనక ఈ గ్రీన్ కలర్ కాడలు ఇట్లా తీస్తున్నా. అయితే దీనికి నేను ఫస్ట్ బటర్ తీసుకుంటున్నాను, అది కూడా సాల్ట్ లేనిది. దీన్ని ఏం చేయాలి, కొంచెం కట్ చేస్తుంది ఇట్లా.
ఫస్ట్ దీన్ని అంతా కలుపుకుంటున్నా ఇట్లా. ఇది మనకు చపాతీ పిండిలాగా కావాలా, బటర్ కాబట్టి మనకు అది కరుగుతూ ఉంటుంది కాబట్టి మంచి చేసుకోవచ్చు. ముద్ద అనేది అవుతుంది కొంచెం ఒక 2 నిమిషాలు ఇట్లా కలపంగానే. ఒక స్పూన్ తీసుకొని ఇట్లా కలపవచ్చు. ఇంకా నేను ఇట్లా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం సీ సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ ఒక్కసారి అంతా కలుపుకోవాలి ఇట్లా. ఇంకా దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే లావెండరు రోజ్మెరీ రెండు కలుపుతున్నాను. ఈ పర్పుల్ కలర్ చిన్నవి వచ్చేసేమో ఇది లావెండరు, ఇంక ఇది వచ్చేసేమో రోజ్మెరీ. ఇది వేయడం వల్ల మంచి వాసన, ఇంకా ఎంతో బాగుంటుంది. ఇది కొంచెం ఇంత వేస్తా. ఇంకా ఇప్పుడు ఈ పూలను మొత్తం ఈ కాడలను తీసేసి ఇట్లా అనగానే రెక్కలు వచ్చేస్తాయి ఒక్కొక్కటి. ఇట్లా అనుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ ఇట్లా వేసుకున్నాక పువ్వులు వేసిన తర్వాత వెంటనే అంత ఇట్లా కలుపుకోవాలి కింది నుంచి ఇట్లా అనేసి. ఫ్లవర్స్ని ఇట్లనే వేసుకోవచ్చు, లేదు రెక్కలు పెద్దగా అనిపిస్తే సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇక అంతా కలుపుకున్న తర్వాత ఇట్లా ఒక బటర్ పేపర్ తీసుకోవాలి. ఇది స్టేషనరీలలో కానీ లేదంటే బేకరీలలో కానీ లేదు ఆన్లైన్లో అమెజాన్లో కూడా దొరుకుతుంది. కావాలంటే లింక్స్ కింద పెడతాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఇట్లా ముద్దలాగా ఉంది కదా, దీన్ని తీసేసుకొని ఇక్కడ మధ్యలో పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లా చుట్టేసుకుంటూ దీన్ని రౌండ్ వేసుకోవాలి. ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లా కలర్ కలర్గా. కొంచెం ఇట్లా మనకు ఒక దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే ఇట్లా అనేస్తే అయిపోతుంది, అంత దగ్గరికి అయిపోతుంది. ఇట్లా నిదానంగా దీన్ని ఇటు సైడ్ నుంచి ఇట్లా చుట్టేసుకోవాలి. ఇది ఇప్పుడే చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. ఇక ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా, అంటే ఒక 2 గంటలు అట్లా. అంటే మనకు బటర్ ఇంతకుముందు టైట్గా గట్టిగా ఎట్లా ఉందో సేమ్ అది అంత వచ్చే వరకు చూసుకుంటూ ఉండి దాని తర్వాత తీసేసుకోవడమే. ఇంకా ఇప్పుడు ఇంకో రకం తయారు చేద్దాం అనుకుంటున్నా. దానికి కూడా కొన్ని పూలు అవసరము. ఇంకా దానికి కూడా కొన్ని పూలు కోసుకుంటా అన్ని రకాలు. ఇంకా ఇవి చూసిరా క్రాన్బెర్రీస్, ఇవి సూపర్ మార్కెట్లలో ఇట్లా రెడీగా దొరుకుతాయి. లేకుంటే మనము గ్రేప్స్ని మనం కిస్మిస్ లాగా ఎట్లా తయారు చేసుకుంటామో వాక్కాయలను కూడా ఇట్లా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంకా వీటిని కొంచెం సన్నగా అన్నిటిని కట్ చేస్తా ఫస్ట్ అయితే. ఇంకా ఫస్ట్ అయితే బటర్ తీసుకుంటున్నా. సేమ్ దీన్ని కూడా అంతా కట్ చేసి నేను గోధుమ పిండిలాగా మంచి ఒక ముద్ద అయ్యేటట్టు కలిపేస్తా. ఇంకా కట్ చేసినవన్నీ ఇందులో వేసేసుకుంటాను. ఇక మన తోటలో వచ్చిన స్వీట్ ఆరెంజ్, ఇవి కూడా ఏంటంటే దీన్ని తోలు ఒలిసేసి కొంచెమేమో తోలును సన్నగా కట్ చేసి వేస్తాను. ఎంత పలచగా ఉంటుందో దీని తోలు అయితే, ఎంత పలచగా ఉంటుంది. కొంచెం దీని జ్యూస్ కూడా అందులో పిండుతా. ఇక దీన్ని జస్ట్ అంటారు కదా ఇట్లా సన్న సన్నగా కట్ చేసుకొని మనం అందులో వేసుకోవాలి. ఇంకా ఈ స్వీట్ ఆరెంజ్ అంతా సన్నగా కట్ చేసుకున్నా కదా, ఇది కూడా వేసేస్తున్నా. ఇక స్వీట్ ఆరెంజ్ను కొంచెం జ్యూస్ పిండినా, ఇది కూడా కొంచెం పోసేస్తా ఒక స్పూన్ అంతే. ఇదంతా మంచి కలుపుకోవాలి. ఇంక ఇది చూసినరా, ఇది కొబ్బరి చెట్టుతో వచ్చిన చెక్కతో తయారు చేసిన నైఫ్. ఇది మన స్టోర్లో ఉన్నవి. ఇవి మంచి యూజ్ ఉంటాయి మనకు బటర్ పెట్టుకోవడానికి బ్రెడ్ పైన కానీ, అట్లా మంచిగా అనిపిస్తుంది. కొంచెం థిక్నెస్ కూడా ఉంటుంది. ఇందుట్లో ఈ చారలు కూడా నాకైతే భలే అనిపిస్తుంది. ఈ చారలు ఎక్కువ వరకు కొబ్బరితో చేసిన చెక్క వాటితోకే ఎక్కువ ఉంటాయి, మిగతా వాటికి అంత ఉండదు. మామూలుగా ఇప్పుడైతే నేను ఇది కలపడానికి యూజ్ చేస్తున్నా. థిక్ ఉంటుంది కానీ ఇలాంటివి కలిపేటప్పుడు కూడా ఇరగవి. ఇంకా ఇక మొత్తం కలుపుకున్న తర్వాత ఎంత నిండుగా ఉన్నాయి కదా అన్ని కలర్లు. ఇంక ఇట్లా బటర్ పేపర్ మీద ఇట్లా పెట్టుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని. మనము జస్ట్ ఇట్లా పేపర్ మీద పొడుగ్గా పెట్టేసుకొని ఇట్లా అనేసి కొంచెం పేపర్ని ఇట్లా అనేసి నిదానంగా ఇట్లా అంటే ఆటోమేటిక్గా అదే షేప్ వచ్చేస్తుంది. ఫస్టే రావాలనేది ఏం లేదు. ఇంకా అంతే. ఇక మామూలుగా ఇట్లా మంచి గట్టిగా తిప్పేసుకొని ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా ఇట్లా పెట్టేసుకోవచ్చు. కానీ నేనేమనుకుంటున్నానంటే దీన్ని కొంచెం పువ్వులతోటి డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక షేప్ వచ్చింది ఇప్పుడు కాబట్టి నిదానంగా మళ్ళీ బటర్ పేపర్ని ఇట్లా తీస్తున్నా. మామూలుగా అయితే పార్స్లీ పెట్టి డెకరేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఫ్రెష్గా కొత్తిమీర ఉంది కాబట్టి కొత్తిమీర పెట్టి డెకరేట్ చేస్తున్నాను. ఆ డెకరేట్ కూడా ఎట్లా అంటే
ఒక మంచి అందమైన తోటలాగా అన్ని ఆకులు పువ్వులు అట్లా కనిపించేటట్టుగా ఇవన్నీ మనం తినేటివే కదా. ఇంత మంచిగా అనిపిస్తుంది కదా ఒక కొమ్మలాగా. దీనిపైన ఇప్పుడు పువ్వులతోటి డెకరేట్ చేస్తాను. ఇంకా అన్నిట్లలో ఇది బాగా నిండు కలర్ ఉంది. నిదానంగా పెట్టుకోవాలి కొంచెం. ఆహా ఎంత అందంగా ఉంది కదా అసలు. ఇప్పుడు ఒకటి కొంచెం లైట్ కలర్ పెట్టేస్తా. ఇది ఒక కొంచెం లైట్ కలర్ వైట్ పింక్ ఇది ఇక్కడ పెట్టేసుకుంటా. ఇక బటర్ పైన అయితే ఎంత అందంగా ఫ్లవర్ గార్డెన్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇంకా ఇవే పువ్వులు కాదు, మనం గులాబీ పూలు కానీ బంతి పూలు కానీ తినేటివి ఏ పూలైనా పెట్టి ఇట్లా రెడీ చేసుకోవచ్చుగా. ఇంకా మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ బటర్ పేపర్ని ఇట్లా పెట్టేసుకొని నీట్గా ఇంకోసారి చుట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 అవర్స్ ఉంచితే చాలు. ఇక ఫ్రిడ్జ్లో నేను 2 గంటలు పెట్టిన తర్వాత గట్టిగా అయిపోయింది. మనం మధ్యలో చూసుకోవాలి, ఒక్కోసారి తొందరగా అవుతుంది ఒక్కోసారి లేట్ అవుతుంది. నేను పెట్టేటప్పుడు ఇట్లా గట్టిగా ఉండాలని రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసుకున్నా, అది మన ఇష్టం. ఇంకా సూపర్ అనిపిస్తుంది, ఇక మొత్తం తీయనే లేదు. మన గార్డెన్ మాత్రం ఏం అవ్వనట్టే అనిపిస్తుంది. అయితే పువ్వులతో ఎంత బాగుంది కదా. లాస్ట్కు నేను ఒక శంకు పుష్పి పెట్టేసిన, ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా మనం దీన్ని నీట్గా కట్ చేసుకొని తినొచ్చు. ఎంత మంచిగా ఉంది కదా కట్ చేసిన తర్వాత, అసలు సూపర్ ఉంది. నాకైతే భలే నచ్చింది. ఆహా పువ్వులు లోపలంతా అందంగా ఉంది కదా. ఏవైనా ప్రకృతిలో వచ్చిన వాటితో తయారు చేస్తే ఆ అందమే వేరు. అబ్బా ఇక్కడ చూస్తే శంకు పుష్పి ఇట్లా కట్ అయినాక ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే ఇప్పుడు ఇది కట్ చేసి మంచిగా బ్రెడ్ పైన కానీ బిస్కెట్ పైన కానీ ఇస్తే వద్దంటారా? ఇంకెప్పుడు అవసరం ఉంటే అప్పుడు కొంచెం కట్ చేసి పెట్టొచ్చు. అంత ఒకటేసారి తినాలని కూడా లేదు. మళ్ళీ మనము మంచి బటర్ పేపర్లో చుట్టి లుక్ పెట్టేసుకుంటే అయిపోతుంది ఫ్రిడ్జ్లో. ఇది చెక్కది, నాకైతే చాలా బాగా నచ్చింది. అప్పుడప్పుడు ఇలాంటి వాటిల్లో పెట్టి పెట్టుకుంటే మనకు ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడైతే ఈ అందమైన ఫ్లవర్ గార్డెన్ ఇందులో పెట్టేసిన, ఇక దాని తర్వాత ఈ పీసులు కూడా అన్నీ ఇలాగ పెట్టేసుకుందాం చక్కగా. మొత్తానికి మన బటర్ గార్డెన్ ఇలా రెడీ అయిపోయింది. ఎంత అందంగా ఉంది కదా, అసలు సూపర్గా నచ్చేసింది నాకైతే. ఇది ఫస్ట్ చేసింది పూలను సన్నగా కట్ చేసి వేసుకుంది. దీన్ని కూడా ఇంకా మంచి నీట్గా ఇట్లా కట్ చేసుకుందాం. దీంట్లో ఓన్లీ పువ్వులే ఉన్నాయి, అవి కూడా సన్నగా కట్ చేసి వేసిన కదా మంచిగా అనిపిస్తుంది. కానీ ఇది కూడా ముద్దుగా ఉంది కదా. ఇందుట్లో పువ్వులు, లావెండరు, రోజ్మేరీ, కొంచెం సాల్ట్ వేసి చేసింది. ఇందుట్లో బెర్రీస్ వేయలేదు. ఇది సన్న సన్నగా అక్కడక్కడ కనిపించి కనిపించినట్టు ఇది కూడా బాగుంది కదా అందంగా. ఇంక ఇవి ఎట్లా తినొచ్చు అంటే, మామూలుగా ఇది బటర్ కాబట్టి ఎక్కువ తినలేము, కొంచెం కొంచెం తినొచ్చు. లేదు అని అంటే ఇలాంటి బిస్కెట్ పైన అంటే క్రాకర్స్ పైన పెట్టుకొని కూడా కొంచెం అలా తినొచ్చు, మంచిగా అనిపిస్తుంది. బాగుందో టేస్ట్ నిజంగా. ఇన్ని రోజులు తినలేదా, దీంతో ఉత్త బిస్కెట్లు తిన్నామా అంటే అనిపిస్తుంది. సూపర్ టేస్ట్ అబ్బా, అందరు ఒకసారి ట్రై చేయండి. నిజంగా నాకు చాలా 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 బాగా నచ్చింది ఇదైతే. ఇంకా ఈ బెర్రీస్ తోటి తయారు చేసుకుంది, ఇది కూడా అంతే కొంచెం కొంచెం తినొచ్చు. లేదు అని అంటే ఇలాంటి రస్క్ దొరుకుతుంది కదా, వీటి పైన కానీ బ్రెడ్ పైన కానీ వాటిలలో పెట్టుకొని కూడా తినొచ్చు, బిస్కెట్ పైన కూడా పెట్టుకొని తినొచ్చు. ఆహా మస్త్
మొత్తం టేస్ట్. ఇది కూడా మధ్యలో మధ్యలో బెర్రీస్ వస్తున్నవి. ఇంక ఇది ఎట్లుందంటే కొంచెం డ్యూటీ ఫ్రూటీ బ్రెడ్స్ దొరుకుతాయి కదా మనకు, అట్లా ఏ బెర్రీస్ ఉన్నాయి కదా మధ్యలో ఈ టేస్ట్ కొంచెం తీయగా. బటర్ ఉంది కాబట్టి కమ్మగా ఉంది. అసలు నిజంగా అన్నిట్లలో నాకు నచ్చిన వంటలల్లో ఇది కూడా ఒక వంట అనుకోవచ్చు. చేయడం కూడా చాలా ఈజీ కదా, పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఇవన్నీ పెట్టి చేస్తుంటే. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎట్లా అనిపించింది కూడా కామెంట్స్లో పెట్టి నాకు చెప్పండి. ఇంకా ఈ వీడియో చేస్తుంటే ఇవాళ మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా మీరు పెట్టే కామెంట్స్ చూస్తుంటే కూడా నాకు మంచిగా అనిపిస్తుంది. కాకపోతే కొంచెం హెల్త్ బాగాలేక నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోయాను. ఇంకా ఇలానే ముందుకెళ్దాము అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికి కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.